ఆత్మీయ సమ్మేళనాలు కారు పార్టీలో కళ్లలో రేపుతున్నాయి తాజాగా సుధీర్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఇద్దరు సీనియర్ నేతలు స్టేజ్ మీదే రచ్చరచ్చ చేశారు వాస్తవానికి వీరిద్దరి మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ సమయంలో టీడీపీలో ఉన్న మల్లారెడ్డి మల్గాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు అనంతరం మల్లారెడ్డి కారెక్కారు రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని కాదని మల్లారెడ్డికి మేడ్చల్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఆ సమయం లో సుధీర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు ఒకనొక సమయంలో పార్టీ మారతారని వార్తలు వచ్చాయి దీంతో సుధీర్ రెడ్డి కుమారుడు శరత్ చంద్ర రెడ్డికి జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించారు అయినా కూడా మల్లారెడ్డి సుధీర్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది ఇక తాజాగా రచ్చ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మంత్రి మల్లారెడ్డి ఈసారి కూడా మేడ్చల్ టికెట్ తనకే అని ప్రకటించుకున్నారు దీంతో ఆ సీటుపై ఖండిస్తున్న సుధీర్ రెడ్డి ఆ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయారు తాజాగా బోడుప్పలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మల్లారెడ్డిపై బహిరంగంగానే ఫైర్ అయ్యారు ఈ విషయాలపై అధిష్టానం నుంచి తనకు ఎలాంటి మద్దతు రాలేదని గ్రహించిన సుధీర్ రెడ్డి ఇకపై బీఆర్ఎస్లో కొనసాగితే సీటు రాదని పార్టీ మారిపోవడం బెటర్ అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టు సమాచారం దీంతో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ కూటికి చేరడం కన్ఫర్మ్ అని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి